పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు నవత మీరు చూస్తున్నారు పిఎంసి టెలివిజన్ ఈరోజు పత్రిజీని దట్ ఈజ్ పత్రిజీ అని ఎందుకు అన్ అనుకుంటాను నేను అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను ముందుగా పత్రిసార్ని మీట్ అయ్యింది ధ్యాన మహాచక్రం అమరావతి ధ్యాన మహాచక్రంలో రెండు వేల పదిలో ఆయన్ని చూసినప్పుడు ఏదో పెద్ద శక్తి నా వైపుకు నడుస్తున్నట్టు గొప్ప శక్తి నడుస్తున్నట్టు అనిపించింది అక్కడ చూస్తే కనుక చాలామంది మెడిటేటర్స్ మెడి ధ్యాన మహాచక్రానికి వచ్చిన వాళ్ళు ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి అలా 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 రష్గా వస్తున్నట్టు అనిపించింది బట్ నేనైతే కామ్గా అక్కడే ఉన్నాను ఆయన నన్ను నేను కలవాలనుకున్నాను బట్ ఆ రష్లో ఎందుకులే అన్నట్టు వెనకలు ఉన్నాను అన్నమాట అప్పుడు ఆయన నన్ను పిలిచి పక్కన చేరేసి మరీ కూర్చోబెట్టారు అదే ఫస్ట్ టైం నేను మీట్ అయింది పత్రిజీని ఆ కూర్చున్న సమయంలో నాకు ఎలా ఉన్నింది అంటే నేను ఒక వరల్డ్ ఆఫ్ హ్యాపీనెస్లో ఫుల్ సంతోషంగా ఉండే లోకం అంటే స్వర్గం అనుకోవచ్చు ఇంకా స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది అనమాట ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఆ రోజు మర్చిపోలేని రోజు అనమాట నేను మనసులో ఏదైతే అనుకున్నానో కలవాలి అని సార్ అది అర్థం చేసుకొని నాకు పక్కన నింపించినం అది నిజంగా గ్రేట్ ఇంకొక మెయిన్ థింగ్ అంటే ఫస్ట్ మీట్ అయిన ఎక్స్పీరియన్స్ ఇది తర్వాత నేను కొన్ని సంవత్సరాల క్రితం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట నేను నా హూంలో ఉన్న ఎయిత్ మంత్ బేబీని నేను లాస్ అయ్యాను అప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను సిక్స్ మంత్స్ కూడా అసలు ఏం చేస్తున్నానో తెలీదు వర్క్ పరంగా కూడా నా పర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోయింది ఆ టైంలో మూసాపేటలో సార్ క్లాస్ అయింది వెళ్ళాను క్లాస్కి హాగ్ చేసుకున్నాను సార్ని గట్టిగా పట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ సార్ నాకు టైం ఇచ్చారు నా కళ్ళలో నుంచి ఏడుపు అలా వస్తూనే ఉందనమాట ఒకటే మాట చెప్పారు నీ నీ కర్మలన్నీ అయిపోయినాయి ఈ రోజుకి నువ్వు మర్చిపోవాలి అండ్ నీకు ఒక బ్యూటిఫుల్ ఏంజిల్ నువ్వు ఏదైతే కోల్పోయావో దానికన్నా రెండు రెట్లు ఎక్కువ ఉండేది నీకు సొంతమవుతుంది నీకు వస్తుంది బాధపడకు అని చెప్పారనమాట సో ఆ మూమెంట్లో నేను ఎంతమంది ఎన్ని చెప్పిన డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోయాను కానీ సార్ చెప్పిన ఆ ఒక్క మాటతో నేను డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చేసాను అలా పత్రిజీ నాకు పెళ్ళి చేశారు నాకు ధ్యానం నేర్పించారు నాకు పాప పొడుతుంది అని చెప్పారు అన్నీ చెప్పినవి చెప్పినట్టు సార్ ఎనర్జీస్ పాస్ చేయడం వల్లనే ఇదంతా జరిగింది సో ఇన్ మై వ్యూ దట్ ఈజ్ పత్రిజీ పత్రిజీ చెప్పినట్టు శ్వాసే మన గురువు నేను కాదయ్య గురువు మీ శ్వాసే మీ గురువు అంటారు కదండి అలాగే నా శ్వాసే నా గురువు అన్నప్పుడు నా గురువు పత్రిజీ సో నా ప్రతి శ్వాసలోనూ పత్రిజీ ఉన్నట్టు నేను ఫీల్ అవుతాను ప్రతి మూమెంట్లోనూ ఆయన నాకు హెల్ప్ చేస్తారు ఎందుకంటే నా శ్వాస ఉంది అంటే నా గురువు నాతో ఉన్నట్టే సో పత్రిజీ నాతో ఉన్నట్టే నేను ఊపిరి పీల్చిన వదిలిన ఆ శ్వాసలో ఆ గురువు గారిని నేను చూసుకుంటున్నాను అనమాట ఇన్ మై వ్యూ నా శ్వాసే నా గురువు నా గురువే పత్రిజీ దట్ ఈస్ పత్రిజీ